హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బట్టలకు సంబంధించిన వాస్తు. ఇదేంటండి బట్టలకు సంబంధించిన వాస్తు ఏముంటుంది అని డౌట్స్ ఉన్నాయి కదా, సో అది మొత్తం ఈరోజు క్లారిఫై అయిపోతుంది. మీకు సాధ్యమైనంత వరకు మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, మనము తొడుక్కునే ఏ బట్టలైనా సరే ఈ బట్టల ద్వారా కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి రావాలి. అంటే ఏం చేయాలి, మీరు కొన్ని బట్టలు ఏవైతే కొత్త బట్టలు ఉంటాయో ఆ కొత్త బట్టలు తీసుకొచ్చి మూటల్లాగా కట్టి పక్కకు పాడేసేయడము, సో నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా ఏదైతే ఉంటుందో ఈ బట్టల లోపలికి వెళ్ళిపోవడము, ఇటువంటి బట్టలు తొడుక్కున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం అనేది పాజిటివ్గా ఉండకుండా నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడు బట్టలు వేసుకోవాలన్నా కూడా దాన్ని వాష్ చేసుకొని నీట్గా ఉండేటట్టు చూసుకొని మీరు బట్టలు అనేది తొడుక్కోండి. దీంతోపాటుగా ఇంకొక ప్రధానమైన విషయము, ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళు బట్టలు ఉతుకుతారో ఈ బట్టలు ఉతికిన బట్టలు ఎప్పుడైనా ఉదయం 6 గంటల లోపల మీరు ఆరబెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారమైన ధార్మిక పరంగా అయినా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేవడం అనేది ఒక సాంప్రదాయం అనేది ఉంది. అయితే ప్రతిరోజు ఉదయం మీరు 4 గంటలకు లేస్తే మనకు తొందరగా అన్ని పనులు అయిపోతాయి. దాని తర్వాత 6 గంటల లోపల బట్టలు ఉతుక్కొని మీరు ఉదయమే ఈ బట్టలను కనుక ఆరబెట్టినట్లయితే ఉదయం సూర్యుని కిరణాలు ఏవైతే ఉంటాయో ఈ కిరణాలతో పాటు మనకు పాజిటివ్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే మన ఇంటి లోపలికి వస్తాయో, మనం బట్టలు బయట ఆరబెట్టినప్పుడు ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ ఈ బట్టలకు కూడా తగిలి బట్టలు చాలా శక్తివంతంగా మారుతాయి. సో మనకు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి. సో ఈ రెండింటిలో మీరు ఉదయం ఆరబెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ బట్టల గుండా ఈ బట్టలకు తగిలి ఈ బట్టలు తొడుక్కున్న వ్యక్తికి కూడా మంచి ఆలోచనలు కలిగే విధంగా ఇది మీకు తయారు చేస్తుంది. ఎప్పుడు మీకు నెగిటివ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. ప్రస్తుతం హైదరాబాద్ సిటీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలామంది జాబ్ చేసుకోవడం, రాత్రి 8 గంటలకు 9 గంటలకు రావడము, సో రాత్రి బట్టలు ఉతికేసి బయట ఆరబెట్టడం. అయితే మనకు పాజిటివ్ ఏదైతే దేవీ దేవతలు ఉంటారో ఉదయం మాత్రమే ఉంటారు, ఏవైతే నకారాత్మక శక్తులు ఉంటాయో ఇవి రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి. సో రాత్రిపూట సంచరించేటప్పుడు బట్టలు బయట మనం ఏర్పాటు చేస్తే నకారాత్మకత ఏదైతే ఉందో ఈ బట్టలు గ్రహించుకొని ఇది తొడుక్కున్న వ్యక్తికి కూడా అంటే అతని యొక్క ప్రవర్తన కూడా నకారాత్మకంగానే ఉంటుంది. సో మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మ్యాక్సిమం ఈ బట్టలకు సంబంధించి సింపుల్ ఏం లేదండి, ఉదయం తొందరగా మీరు లేవండి, తొందరగా లేచి స్నానాలు చేసుకోండి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి, సూర్యుని కంటే ముందే మీరు లేవాలి, సూర్యుడు వచ్చేలోపు ఇల్లు చాలా నీట్గా ఉండాలి, సూర్యుడి కిరణాలు పడుతున్నప్పుడు మీరు వంట చేసుకోండి, అది కూడా మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మేము 9 గంటలకు లేస్తామండి, 10 గంటలకు లేస్తాము, మా ఆయన 11 గంటలకు వెళ్తాడు, మేము ముందు ఎందుకు లేవాలి, ఇట్లా ఉండకూడదు. మీకు సాధ్యమైనంత వరకు కేవలం ఇంటి వాస్తుకు సంబంధించి రెండు ఉంటాయి, ఒకటి బిల్డింగ్ వాస్తు, ఒకటి లైవ్ వాస్తు. లైవ్ వాస్తు అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాం, ఎక్కడ పెడితే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మెల్లిమెల్లిగా మీకు టాపిక్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ బట్టలకు సంబంధించి మాత్రం మీరు చేసుకోండి. మన ఇంటిలో లక్ష్మీదేవి రావాలి, సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీరు మార్చుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు ఆటోమేటిక్గా కేవలం మీరు ఉదయం 4 గంటలకు లేచి ఈ చిన్న పని చేసినా కూడా అసలు ఎట్లా ఉంటుందో ఒక 1-2 మంత్స్లో మీకు అర్థమైపోతుంది. ఓకే, సో నేను చెప్పిన ఈ టాపిక్లో ఈ బట్టలకు సంబంధించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.